आदाब नाज़रीन, एसएमएच न्यूज़ में आप सबका खैर मकदम करता हूँ। संगा डिस्ट्रिक्ट ज़हीराबाद में टीपीसीसी वर्किंग लीडर वाई नौरतन की जानिब से एक प्रेस मीट मुनाकिद की गई थी। आइए देखते हैं हमारे नुमाइंदे की खास रिपोर्ट। मजीद तफसीला जानने के लिए एसएमएच न्यूज़ को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। प्रेस मीट పెట్టడం జరిగింది ఏంటంటే ప్రెస్ లో వచ్చిన వాటికి ప్రభుత్వం స్పందించి కొన్ని పనులు అవుతున్నాయి కాబట్టి ఇంకోటి పత్రిక అనేది ఇది డెమోక్రటిక్ సెటప్ లా ఫోర్త్ సెటప్ కాబట్టి పత్రికలు వచ్చినాయన్నీ సరైన రీతిలో జరుగుతున్నాయి కాబట్టి పత్రికా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సరైన రీతిలో మనం స్పందిస్తే తప్పకుండా అవుతున్నాయని చెప్పేసి మీ అందరికి. ఆ తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే ప్రభుత్వం అనేది రైతులను విస్మరిస్తున్నది అనేది క్లియర్గా కనబడుతున్నది. దాంట్లో తీసుకుంటే ఏంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే జైరాబాద్ నియోజకవర్గంలో తీసుకుంటే ఏంటంటే షుగర్ కేను బాగా ఎక్కువ పడుతుంది. షుగర్ కేన్ లాస్ట్ టైం తీసుకుంటే సుమారు 24,000 ఎకరాలలో చెరుకుండే సుమారు అంటే 10 లక్షల టన్నుల వరకు చెరుకు ఉత్పత్తి అవుతుండే. కానీ కేవలం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ఒకటే ఒక ఫ్యాక్టరీ, అది ట్రైడెంట్ షుగర్ కర్మాగారం. ఆ కర్మాగారం కూడా సరైన రీతిలో పనిచేస్తలేదు. ఎప్పటికీ ఏంటంటే చేతులు మారుతూ వచ్చింది. అది పోయినసారి తీసుకుంటే ఏంటంటే కేవలం ఏంటంటే వాళ్ళు 2.5 లక్షల టన్నుల వరకు క్రష్ చేయగలిగారు. 10 లక్షల చెరుకు పండితే 2.5 లక్షలు క్రష్ చేయగలిగారు. క్రష్ చేసిందంటే నడిపించింది కూడా వాళ్ళు కేవలం ఏంటంటే 2 నెలల ఫ్యాక్టరీ నడిపించారు. ఫ్యాక్టరీ నడిపించి దాన్ని తీసుకుంటే ఏంటంటే ఫిగర్స్ తీసుకుంటే ఏంటంటే 83 కోట్ల రూపాయలు చెరుకు వాళ్ళు వాల్యూ తీసుకుంటే దానికి ఏంటంటే వాళ్ళు కేవలం ఏంటంటే 70 కోట్ల పేమెంట్ చేయగలిగిన ఇంకా 12.71 కోట్లు ఏంటంటే పెండింగ్ ఉన్నది. ఫ్యాక్టరీ బంద్ అయ్యి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బంద్ అయింది. బంద్ అయిన తర్వాత ఏంటంటే ఈరోజు వరకు తీసుకుంటే ఏంటంటే 4-5 నెలల ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదు. యాజ్ పర్ రూల్ తీసుకుంటే 15 రోజులల్లా షుగర్ పేమెంట్ షుగర్ కేన్ పేమెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే ఏంటంటే ఇంతకుముందు గతంలో షుగర్ మేనేజ్మెంట్కి మాట్లాడితే చెక్కర్ ఇది మన సిడిసి వాళ్ళకి మాట్లాడితే చెక్కర్ ఉన్నది, మా దగ్గర చెక్కర్ ఉన్నది, చెక్కర్ ఉన్నది వాళ్ళ ఫ్యాక్టరీలో ఎక్కడ బోరు అంటారు. ఈరోజు చక్కెర వాల్యూ తీసుకుంటే కేవలం ఏంటంటే చక్కెర ఉన్నది 2.5 కోట్ల వాల్యూ చక్కెర ఉన్నది. ఇవ్వాల్సింది ఏంటంటే రైతులకు ఇవ్వాల్సింది ఏంటంటే 12.70 కోట్ల వరకు పేమెంట్ ఇవ్వాల్సింది ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ పరిస్థితి చూసుకుంటే ఏంటంటే వచ్చే సంవత్సరము ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కాదో అన్న క్లియర్గా డౌట్ కనబడుతున్నది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఉన్న ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్ముక్కైనరా ఏమైనా రైతులను ఏంటంటే వంచిస్తూనే ఉన్నారు. గతంలో పీరియడ్ నుంచి తీసుకుంటే ఒకసారి అయితే ఫ్యాక్టరీ నడిపించలేదు. మొత్తము ఫ్యాక్టరీ నడిపించకుండా ఏంటంటే ఆ తర్వాత తీసుకుంటే ఫ్యాక్టరీ నడిపించిన వరకు ఏంటంటే ఇప్పటి వరకు పేమెంట్ కూడా రాలేదంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే ప్రభుత్వ అసమర్థతను కిందనే కనబడుతున్నది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందామని తీసుకుంటే ఏంటంటే మొన్న అకాల వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలు పడ్డ తర్వాత ఏంటంటే నియోజకవర్గంలో మొత్తం ఏంటంటే పంట నష్టం ఘోరంగా జరిగింది. పంట నష్టంలో ప్రధానంగా తీసుకుంటే మొక్కలు సోయా పపాయ జొన్నలు మరి ముఖ్యంగా ఏంటంటే మామిడి తోటలకి ఏంటంటే ఘోరంగా పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు మేము గతంలో ఏంటంటే నియోజకవర్గంలో అక్కడక్కడ తిరిగి క్లియర్గా డిమాండ్ కూడా చేయడం జరిగింది. డిమాండ్ ఏంటంటే పంట నష్టంకి ఇమీడియట్గా పేమెంట్ దానికి డ్యామేజెస్ పేమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తుంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏంటంటే మొత్తం ఇది తీసుకొని ఎకరాకు 10,000 ఇస్తాము అని చెప్పేసి అనడమే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ అంచనాలు వేసిన విధంగా కనబడలేదు, ఎక్కడ పేమెంట్ కూడా కాలేదు దాన్ని బట్టి క్లియర్గా ఏంటంటే వాళ్ళ వైఖరి ఏందో క్లియర్గా కనబడుతున్నది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందామండి, ఇప్పుడు ఆ ఎండాకాలము అయిపోతున్నది, మే మంత్ దగ్గర పడ్డది. ఇక కార్తీ వస్తున్నది ఏంటంటే కొత్త పంటలకు సీజన్ స్టార్ట్ అవుతుంది. కొత్త పంటల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు గతంలో ఏం చేసిందో క్లియర్ కనబడలేదు. గతంలో ఏంటంటే విత్తనాలే సరి అనే రీతిలో సరఫరా చేయలేదు. ఈరోజు ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళు మాట్లాడితే మేము అంచనాలు అయితే పంపించినాం సార్, ఇప్పటివరకు అయితే మాకేమీ
రిప్లై అయితే ఏం రాలేదు, వాళ్ళ పైనుంచి ఏం రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే నకిలీ విత్తనాలు ఏంటంటే గత సంవత్సరం నకిలీ విత్తనాలు చాలా వచ్చినాయి. నకిలీ విత్తనాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏంటంటే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి లాస్ట్ టైం అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. నిన్న వ్యవసాయ మంత్రి దాన్ని కూడా అంటున్నాడు. కానీ ఏంటంటే గతంలో ఎక్కడ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఏదైతే సీడ్ ఉత్పత్తిదారులు ఉన్న వాళ్ళ మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్నా దాఖలు అయితే ఇక్కడ కూడా సరైన రీతిలో లేవు. కాబట్టి ఇప్పుడు సీజన్ వస్తుంది, సీజన్ వచ్చిన తర్వాత నువ్వు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? విత్తనాలు సరైన రీతిలో ఇప్పటి వరకు రాలేదు. నిన్న మంత్రి చూస్తే ప్రగల్భలుగా విత్తన బండాగారం కింద తెలంగాణ తయారవుతుంది అంటున్నాం. విత్తన బండాగారం తయారైతే ఏంటంటే మన ఫస్ట్ మన రైతులకు ఎక్కడ విత్తనాలు ఎంతవరకు ఇవ్వగలుగుతావు? అది ఆ క్లారిటీ ఇవ్వకుండా రేపు ఎట్లా ముందుకు పోతావు అని చెప్పేసి క్లియర్గా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అడగాల్చుకున్నాము. అంటే ఈ ప్రభుత్వాన్ని బట్టి దీన్ని బట్టి క్లియర్గా చూస్తే ఏంటంటే వ్యవసాయదారులకు ఈ ప్రభుత్వము సరైన రీతిలో తోడ్బాటు ఇస్తలేరు వాళ్ళకి ఆశ్వాసన కలిగిస్తలేరు. ఇచ్చిన దానికి ఏదైనా కూడా గిట్టుబాటు ధర కానీ దేనికైనా సరైన రీతిలో వస్తలేదు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా ఏంటంటే క్లియర్గా స్పందించి జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా పర్టికులర్గా చెరుకు ఫ్యాక్టరీ కూడా ఒక క్లారిటీ అయినా వాళ్ళ నిర్ణయం ఏందో చెప్పాలి. అదేవిధంగా ఏంటంటే పంట నష్టం యొక్క ఎప్పుడు ఇస్తారో దాని మీద క్లారిటీ ఇవ్వాలి. రేపు వచ్చే సీజన్కు విత్తనాలు ఎంత ఇస్తారు, ఫర్టిలైజర్స్ ఎంత ఇస్తారు, దాని మీద ఏం తీసుకుంటారు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.